ప్రియమైన నామమునకు స్తోత్రములు ఈ వాగ్దానం వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు మా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాము ఈ రోజు దేవుని వాగ్దానం రెండవ దినవృత్తాంతముల గ్రంథం 20వ అధ్యాయము 15వ వచనం మీరు భయపడకుడి జడియకుడి ఈ యుక్తము మీరు కాదు దేవుడే జరిగించును ఈ విన్న వాగ్దానం మనందరి వినికిడిలో మంచి దేవుడు నెరవేర్చును గాక ఆమేన్ ప్రియ దైవ జనాంగమా ఈ వాగ్దానం ఎవరు ఎవరితో చెప్తున్నారంటే దేవుడైన యెహోవా రాజైన యెహోషాపాతుకు ఆయన చెప్తున్నారు ఈ మాట రాజైన యెహోషాపాతుకి ఈ మాట ఆయన చెప్పడానికి గల కారణం ఏంటి కొన్ని కారణాలు మీకు చెప్తాను నేను యెహోషాపాతుకు ఆ రోజు భయంకరమైన సమస్య వచ్చింది ఆ సమస్య ఏంటంటే నలువైపులా శత్రువులు చుట్టుముట్టారు ఇక నలువైపులా శత్రువులు చుట్టుముట్టారు ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితి మనసు పరిపరి విధాలుగా వెళ్ళిపోతుంది వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో సపోర్ట్ తీసుకుందామా ఈ రాజు దగ్గరికి వెళ్ళి ఈ రాజుతో సపోర్ట్ తీసుకుందామా ఆ రాజు దగ్గరికి వెళ్ళి ఆ రాజు దగ్గర సపోర్ట్ తీసుకుందామా ఇక ఈ విధంగా వెళదామా ఆ విధంగా వెళదామా ఇక రకరకాల పిచ్చి పిచ్చి ఆలోచనలు ఇలాంటి ఆలోచనలన్నీ వస్తున్న సమయంలో ఈయన చేసిన పని ఏంటంటే దేవుని మందిరానికి వెళ్ళిపోదాం దేవుని మందిరానికి వెళ్ళి దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం అని ఈయన మనస్సు నిలుపుకున్నాడు మనసు పరిపరి విధాలుగా వెళ్ళిపోతున్న సమయంలో ఈయన దేవుని మందిరానికి వెళ్ళిపోదాం ఆ మందిరంలో మోకాళ్ళేసి మందిరంలో ప్రార్థన చేద్దాం మన సమస్య తీరిద్ది మనకున్న కష్టం తొలగిద్ది అని ఒక విధమైన ఆ ఆలోచన మనసులో తెచ్చుకొని ఆ మనసును నిలపగలిగాడు ఇతను చేసిన రెండో మంచి పని ఏంటంటే మనసు నిలపటమే కాదు అనుకోవటమే కాదు దేవుని మందిరానికి వచ్చాడు మందిరంలో మోకరించాడు కన్నీళ్లతో తన కష్టమంతా ప్రభుకి చెప్పాడు తన వేదనంతా ప్రభుకి చెప్పాడు దేవుని పాదాలు పట్టుకుని బ్రతిమాలాడు ప్రార్థన చేశాడు అంతేనా అతడు చేసిన మూడో మంచి పని ఏంటంటే ఆయన్ని స్తుతించాడు ఆయన్ని కీర్తించాడు ఆయన్ని గణపరిచాడు ఈ మూడు మంచి పనులు ఆయన చేశాడు ఈ మూడు మంచి పనులు ఆయన చేశాడు కనుక ఆయనతో ప్రభు ఇస్తున్నాడు ఒక అభయం నువ్వు భయపడొద్దు జడియొద్దు యుద్ధం మీరు కాదు దేవుడే జరిగిస్తాడు ప్రియ దైవ జనాంగమా యెహోషాపాతు పక్షాల నుండి అద్భుత రీతిలో ఆ యుద్ధాన్ని దేవుడు జరిగించి గొప్ప విజయాన్ని ఇచ్చాడు తన వల్ల కాని ఆ యుద్ధాన్ని ఈ వాగ్దానం వింటున్న మన యుద్ధాలన్నీ కూడా మన వల్ల కానివి కావచ్చు మనకు మించిపోయినవి కావచ్చు మనమైతే ఓడిపోతామనే ఒక భయం రావచ్చు మీకు భయపడద్దు మన దేవుడు గొప్ప దేవుడు ఆయన అంటున్నారు ఈరోజు మీరు భయపడద్దు మీరు జడియొద్దు ఈ యుద్ధాన్ని నేను జరిగిస్తాను నేను చేస్తాను మీ పక్షాన్ని యుద్ధం మీకు జయమిస్తాను అంటున్నారు ఆయన ధైర్యంగా ఉండండి రా ధైర్యంగా ఉండండి మనం చేయాల్సిన మూడు మంచి పనులు మనసు నిలుపుతాం ఈ టైంలోనే మనసు రకరకాలుగా వెళ్ళిపోతూ ఉంటుంది వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పుకుందామా ఈ సమస్య వీళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పుకుందాం ఈ సమస్య వీళ్ళ సహాయాన్ని కోరుకుందామా వాళ్ళ సహాయాన్ని కోరుకుందామా ఈ పని చేద్దామా ఆ పని చేద్దాం పిచ్చి పిచ్చిగా వచ్చేస్తాయి ఆలోచనలు నో గుడికి వెళ్ళిపోదాం దేవుని పాదాల దగ్గర మోకరిల్లి ఆయనకి ప్రార్థన చేద్దాం ఆయన తీరుస్తాడు ఈ కష్టం ఆయన చేస్తాడు ఒక గొప్ప కార్యం అని ఒక ధైర్యం ఒక మనసు నిలపాలి మనసు నిలపాలి ఇదిగో ఈ మనసు నిలిపేయడం ముందు మన మనసు నిలపాలి దేవుని ముందు దేవుని మీద ముందు మనసు నిలపాలి ఆ సమస్యల్లోనే ఆ బాధల్లోనే ఆ టెన్షన్స్లోనే మనసు నిలపగలగాలి ఇప్పుడు మనసు నిలిపి ఈయన అనుకోవటమే కాదు
దేవుని మందిరానికి వచ్చినట్టు మనం కూడా ఎన్నోసార్లు అనుకుంటాం, కానీ మందిరానికి రాము. మందిరానికి రావాలి, వచ్చి ఇక మోకరించి దేవుని పాదాలు పట్టి బతిమాలుకోవాలి, ఆయన పాదాలు పట్టి ప్రార్థన చేయాలి. అయ్యా ఈ కష్టం నువ్వు తప్ప ఇంకెవరు తీర్చలేరయ్యా, నువ్వు తప్ప ఈ పరిస్థితులు ఎవరు మార్చలేరయ్యా, నువ్వు తప్ప ఈ రోగం ఎవరు తగ్గించలేరయ్యా, నువ్వు తప్ప వేరే దిక్కు నాకు లేదయ్యా అని దేవుని పాదాలు పట్టి మనం వేడుకోవాలి. అలా ఆయన బతిమాలుకోవాలి, ఆయన పాదాలు పట్టి వేడుకొని ఆయన్ని మనం ప్రార్థించాలి. అలా ప్రార్థించే మనసు ఉండాలి మనకి. ఇక మూడవది ఆయన్ని స్తుతించాలి, ఆయన్ని కీర్తించాలి, ఆయన్ని గణపరచాలి. ఆయన్ని అలా స్తుతిస్తూ ఉంటే ఆయన ఆనందపడతాడు, పరవశిస్తాడు, మన కోసం దిగొస్తాడు, మన యుద్ధాన్ని ఆయనే చేస్తాడు. ఎందుకంటే దేవుడు మనల్ని ఇష్టపడి మన కోసం దిగి రావాలంటే స్తుతించి కీర్తించే మనసు. అంటే స్తుతించడం కీర్తించడం అంటే ఆయన్ని పొగుడుతున్నామన్నమాట, ఆయన రావటానికి మార్గం సిద్ధం చేస్తున్నామన్నమాట. కనుక అలా ఆయన దిగి వచ్చి మనల్ని రక్షించున్నట్లుగా మార్గం సిద్ధం చేస్తున్నాం. ఎక్కడుందంటే 50వ కీర్తనలో 23వ వచనంలో అక్కడ అంటాడు, స్తుతి యాగం అర్పించువాడు నన్ను మహిమపరుచున్నాడు, నేను వాణ్ణి రక్షించున్నట్లు వాడు మార్గం సిద్ధపరచుకొనేను అని. నిజంగా స్తుతి యాగం చేయాలి, స్తుతించాలి, కీర్తించాలి. దేవుడు దిగొస్తాడు, మన పక్షాన యుద్ధం చేస్తాడు, మనకు గొప్ప విజయం ఇస్తాడు. కనుక ఈ సమస్యను చూచి, ఈ కష్టాలను చూచి, ఈ వ్యాధిని చూచి, దేని చూసి భయపడొద్దు, జడియొద్దు. మన దేవుడు మనకు అభయమిస్తున్నాడు, ఈ యుద్ధం నేను చేస్తాను, మీరు ధైర్యంగా ఉండండి అని. కనుక మనం ఈ మూడు పనులు చేద్దాం, మన దేవుడు మన పక్షాన యుద్ధం చేయబోతున్నారు. నేను మీకోసం ప్రార్థన చేయబోతున్నాను. పరిశుద్ధుడా, ప్రేమల యేసురాజా, మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనసుతో కోట్ల కొలదిగా స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ వాగ్దానం వింటున్న ప్రియుల జీవితంలో దయచేసి ఈ వాగ్దానం నెరవేర్చి కృప చూపించండి. ప్రభువా, మీరు మా పక్షాన యుద్ధం చేస్తానంటున్నారు, మేమెందుకు భయపడాలయ్యా? ప్రతి ఒక్కరు ధైర్యంగా ఉండి అయ్యా మీ మీద నమ్మకం ఉంచుటకు మీరే సహాయం చేయమని ఈ కొద్ది మనవులు నజరుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.